లెమన్ ఫిష్ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో. తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఓకేనండి, ప్యాన్ వేడైంది. ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా అందులో 1/2 స్పూన్ మెంతులు వేసా. అవి కొంచెం వేగాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. దాన్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు అది అందులో వేసుకుంటున్నానండి. మరీ ఫైన్ పేస్ట్ కాదండి, అది కొంచెం వేగనివ్వాలండి. ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం దోరగా వేయాలండి. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అందులో వేసి ఒకసారి కలపాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం స్మెల్ పోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిందండి పేస్ట్. ఇప్పుడు నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను. నేను 1/2 కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి. వేసుకొని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. 1-5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోవాలి. మరొకసారి కలుపుతున్నానండి. చాలా జాగ్రత్తగా కలపాలండి. ఫిష్ ముక్క కదా, చాలా డెలికేటెడ్గా ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలండి. మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చేప ముక్కలు మగ్గిపోయాయి. ఒక్కసారి కలిపేసుకొని కారం వేసుకుందామండి. నేను 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కొంచెం కారం తక్కువ తినాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేను మాత్రం 1/2 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు అండి 1 స్పూన్ వేస్తున్నాను. ఇందాక ఉల్లిగడ్డ పేస్ట్ వేగేటప్పుడు నేను 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసానండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టాలండి. ఇలా పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి, లేకుంటే కారం వేసాం కదా అది మాడిపోయిద్ది. ఒకసారి చూసుకుందాం కర్రీ ఎలా ఉందో. ఓకేనండి, ఒకసారి కలిపేసుకొని చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా అండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. 1 నిమిషం చాలు. కొంచెం ఇందాక పొడులన్నీ వేసాం కదా, ముక్కలకు కొంచెం పట్టాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకేనండి. చివరిగా ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకుంటున్నాను. నేను పెద్ద సైజు నిమ్మకాయ 1 తీసుకున్నాను. మీకు పెద్ద సైజు దొరకకపోతే చిన్న సైజు 2 తీసేసుకోండి. చివరిగా కొత్తిమీర అండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఓకేనండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిందండి. చివరిగా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందామండి కొంచెం.
ఓకే అండి, నా స్టైల్లో నిమ్మకాయ చేపల కూర రెడీ అండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వికే క్రియేషన్స్. థ్యాంక్స్ అండి.